పాపం తెచ్చేవాడివి మళ్ళీ వెనకెందుకు వెళ్ళావు? ఇదంతా ఎందుకు షూట్ చేశావు? కేవలం పాపను కాపాడటమే కాదు సార్, దాని కవరేజ్ కూడా డ్రమాటిక్గా ఉండాలి. మామూలుగా షూట్ చేస్తే ఏముంటుంది? కేవలం మంటలు, పొగ అంతే. కానీ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పాప జ్ఞాపకాలు, తండ్రి లేని పాప వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు, బయట నిస్సహాయురాలైన వాళ్ళ అమ్మ బిడ్డను కాపాడమని ఏడవటం, ఇదంతా చూస్తే కానీ జనాలు కనెక్ట్ అవ్వరు. మీరే కదా అన్నారు న్యూస్ సెన్సేషనల్గా ఉండాలని. పాపకేమైనా అయ్యుంటే? నేనున్నాను కదా సార్. ఇంత రిస్క్ చేసింది మోర్ టీఆర్పీస్, మోర్ మనీ కోసం. మరి అంత డేంజరస్గా ఉన్నావేట్రా? అప్పుడప్పుడు తప్పదు సార్. డబ్బు లేని నా పాత జీవితాన్ని మళ్ళీ నేను చూడదలుచుకోలేదు. మనం ఎలా ఉండాలనుకుంటాము అలాగే ఉంటాం, కానీ ఎలా ఉండాలో అనే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. తమని ఏది సాటిస్ఫై చేస్తుందో అదే వినాలనుకుంటారు అందరూ. మనం అదే చెప్పాలి. రే, ఎందుకు అవన్నీ రికార్డ్ చేసావు? రే, రేపు ఆ పాప వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎలారా? ఇప్పుడు కనీసం టీవీలోనైనా చూసుకుంటుంది, అందుకే షూట్ చేశాను. ఓ సరే, పద వెళ్దాం. ఎవరు? హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లేచావా? నేను లేపానా? ప్రతిసారి నువ్వే లేపుతావుగా. ఫైవ్కి రన్కి వెళ్దామా? ఇప్పుడు ఫైవ్కి రన్నింగ్ అవసరమా? ఫైవ్కి రన్నింగ్ కాదు, ఫైవ్కి రన్ ఈవెంట్కి. ఓ అదా, సరే వస్తాను. నీకోసం రాకేం చేస్తాను. బాయ్. ఇలాంటి ఈవెంట్స్ ఈవినింగ్ పెట్టుకోవాలి, ఇలా ఎర్లీ మార్నింగ్ ఎందుకు? ఇంట్రెస్ట్ లేకపోతే రానని చెప్పాలి, చేసేది మంచి పని కోసమేగా. ఇప్పుడు ఏమన్నానని పొద్దున్నే రన్నింగ్కి వస్తే ఇలాగా మార్నింగ్ జాబ్ వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ జాబ్స్. సారీ. థ్యాంక్ యూ. హలో. ఫైవ్ మినిట్స్ ప్లీజ్, పరిగెత్తి తలచిపోయాను, పడుకుంటా. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. అప్పుడేనా? బ్రేక్ఫాస్ట్ చల్లారిపోతుంది. రాత్రి నిద్రపోలేదా? కొద్దిగా పనుంటే. నువ్వు నైట్స్ వర్క్ చేస్తావా? అదే, నిన్న రాత్రి ఒకటే కొంచెం అవసరమైతే పనిచేయాల్సి వచ్చింది. ఏం లేదు, నాకు నైట్స్ వర్క్ చేసేవాళ్ళంటే ఎందుకో పెద్దగా నచ్చదు. ఎందుకు? నాన్న నా చిన్నప్పుడు ఆర్మీలో ఉండేవారు, అప్పుడు ఆయన చూసింది చాలా తక్కువ. రిటైర్ అయ్యాక నైట్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నేను జాబ్కి వెళ్ళే టైంలో ఆయన పడుకొని ఉంటారు, నేను ఇంటికి వచ్చేసరికి డ్యూటీకి వెళ్తారు. రాత్రుల్లో నేను అమ్మ మాత్రమే ఉంటాము. ఒక కూతురుగా ఆయనతో బయటకు వెళ్ళాలన్నా కుదరదు, అందుకే నైట్ వర్క్ చేసేవాళ్ళంటే నాకు నచ్చదు. సార్ బిల్ 200 అయింది బిల్లు. వెల్కమ్ టు టీవీ 24/7. కొన్ని రోజులుగా వైజాగ్ లో ప్రముఖ టీవీ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ టూల్స్ వైలెట్ చూసి న్యూస్ ని టెలికాస్ట్ చేస్తోంది. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం. చూడకు నాన్న. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టీవీ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ.
న్యూస్ చూసావా? ఎంత డిస్గస్టింగ్ గా ఉందో. మరి అంత దగ్గరగా ఎలా షూట్ చేస్తారు? అది వాళ్ళ జాబ్. నువ్వు మాత్రం అలాంటివి చేయవు కదా. చచా, నో వే. థ్యాంక్ గాడ్. ఓకే, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పద. లాభం లేదురా, మహదీప్ నేను నైట్ రిపోర్టర్ అని చెప్పేస్తాను. అమ్మయ్యా, ఆ పని చేయరా. అప్పుడు నువ్వు లేట్గా రావు, నిద్రపోతున్నాను డిస్టర్బ్ చేయు. చెప్పారా? అది కాదురా, తను నన్ను ఇష్టపడుతుందని తెలుసు, కానీ ఆ ఇష్టం ప్రేమో కాదో తెలీదు. తెలిసాక చెప్పేస్తా. అప్పటికి ముసలిది అయిపోద్దురా. అవదలే, చెప్పు. మాతి, హలో, ఎవరు? ఓ మాది, నువ్వా? నిద్రపోతుంటే ఫోన్ లేంట్రా. రోడ్ మీద ఉన్నారా మీరు? రే, ఆ కిటికీ కొంచెం మూస్తావా? ఓకే. చెప్పండి, ఏంటి ఈ టైంకి? రేపు నీతో చిన్న వర్క్ ఉంది. ఏంటి? రేపు 8కి కాల్ చేసి చెప్తా, రెడీగా ఉండు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు నిద్ర ఉండదు. ఏంట్రా ఇది? మాధవరం రోడ్లో చెట్టు కూలిపోయిందంట, వెళ్ళలేదా? అది వాల్యూ ఉన్న న్యూస్ కాదు కదా బాస్. పండా, తెలుసురా, కవరేజ్ కోసం కాదు, ఖాళీగా ఉన్నారని. కూలిన చెట్టు, కాలిపోతున్న కారు, ఇవి నీకు న్యూస్. క్రైమ్, యాక్సిడెంట్, మర్డర్, అవి నాకు న్యూస్. నువ్వు చెప్పింది కరెక్టే భయ్యా. ఇన్ని రోజులుగా నాకు పోటీ ఎవరూ లేరు, ఇప్పుడు మీరు వచ్చారుగా. చూస్తూ ఉండు, చేస్తా, అవే న్యూస్గా చేస్తా. పోరా. వీడి గురించి నువ్వు చెప్పింది, వీడికి ఇదే కరెక్ట్రా. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్, పెట్రోల్ టీమ్ అలర్ట్, పెట్రోల్ టీమ్ అలర్ట్. ఎయిర్పోర్ట్ రోడ్లో కార్ రేస్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓవర్. ఏంట్రా, రోడ్ మీద రేస్ చేయడానికి ఏదైనా రేస్ కోర్స్ అనుకున్నావా? ఎవరికైనా ఏమైనా అయితే? అవును, రోడ్ నాదే. అయితే ఏంటి? అమ్మా అబ్బా సంపాదిస్తుంటే తాగి తందనాలడి రోడ్డు మీద రేసులు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఎవరికైనా ఏమైనా అయితే వదలకు. ఏం చేస్తా? పోయి పని చేసుకో. నా పని చూస్తాను, మీ పని చెప్తాను. పోలీసులు వస్తే ఎవరి పని అంటే వాళ్ళు చేస్తారు. ఈ గొడవ పెద్ద ఏటట్టుందిరా, మనకు కావాల్సిందే గొడవ జరగడం. అయినా అక్కడున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్లో ఉన్నారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫుటేజ్ మనం షూట్ చేద్దాం. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే వీళ్ళ సంగతి మనమే బయటపెడతాం. అప్పుడు ఛానల్కి టీఆర్పీ, మనకి డబ్బు. ఎవరు
అంబులెన్స్ ఫోన్ చేయరా. Yeah.